పిఠాపురంలోని సచివాలయ పరీక్ష కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి మరియు డిప్యూటీ కలెక్టర్ కె మనోరమ పరిశీలించారు. స్థానిక జగ్గయ్య చెరువులోని బాద మాధవరావు బాలికోన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాట్లను మరియు అభ్యర్థులకు కల్పించిన సదుపాయాల పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి మాట్లాడుతూ పిఠాపురంలో ఒక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ తో పరీక్షకు హాజరైన వ్యక్తిని పరీక్ష రాయడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అభ్యర్థుల మధ్య సామాజిక దూరం ఎక్కువగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని మరియు పోలీసుల సహకారంతో ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని అభ్యర్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వరహాలయ్య, మండల అభివృద్ధి అధికారి శర్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ మన మండలంలో 9 చోట్ల అవుతున్నాయి. అన్నీ కూడా పిఠాపురంలో అర్బన్లోనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు. ప్రస్తుతం అయితే ఎగ్జామ్ పీస్ఫుల్గా జరుగుతుంది. మనకి ఈరోజు 10 to 12:30 వరకు జరుగుతుంది. ప్రతి చోట కూడాను ఏఎన్ఎంస్ పెట్టాము. అలాగే మహిళా పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. మనకి చీఫ్ సూపరింటెండెంట్లు, వాలంటీర్స్ అందరూ కూడాను ప్రతి చోట కూడా మనం పెట్టాము. ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. థ్యాంక్ యూ. కూర్చోడం జరిగింది. ఒకటి మన గవర్నమెంట్ హై స్కూల్, ఇంకొకటి ఒక ప్రైవేట్ స్కూల్ చూడడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఈ స్కూల్కి సంబంధించి ఒక పాజిటివ్ పేషెంట్ కూడా ముందుకు రావడం జరిగింది. ఆయన సపరేట్గా మనం ఐసోలేషన్ రూమ్లో కూర్చోబెట్టాము. హీఈస్ రైటింగ్ హిస్ ఎగ్జామ్, హీఈస్ వెల్. సో ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ కూడా రాలేదు. లాస్ట్ టైం మీద ఈసారి కొంచెం అటెండెన్స్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనకి కాసేపట్లో అది కూడా తెలుస్తుంది.